హుస్నాబాద్, అక్కనపేట, కోహెడ మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టుకున్న వరి ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్ కవర్లు సరిపడా లేక రైతుల ధాన్యం వర్షార్పణం కావడంతో రైతులు లబోదివోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.